प्रार्थना प्रेमाश्रिपी दयगला प्रभु पुरत्तान पालसमलो रेंडव सेक्षनलो मैं प्रवेशించడానికి నీ కృపను మాకు ఇచ్చారు గనక నీకు స్తోత్రం గత వారములు చూచిన వారు అనేకులు ఈ పాలసములు చూడలేని వారుగా ఉన్నారు ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఒక పక్క భూకంపాలు ఒక పక్క పేళ్ళు ఒక పక్క వరదలు ఒక పక్క యాక్సిడెంట్స్ ఒక పక్క కరోనా వ్యాధి చేత అనేకులు ప్రభువా దినదిన మరణిస్తున్నారు అయితే నీ ఉచితమైన కృప నాపై మాపై సంగమపై ఉంచి మీరింతవరకు నడిపించుచున్న విధానము కొరకు నీకు స్తోత్రం పాలసంలో అనేకులు రాలేకపోయారు తప్పగా వారందరినీ దర్శించి బలపరచండి ఈ యొక్క సెక్షన్లో కూడా రావాల్సిన ప్రతి వారిని సకాలములో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దుఃఖములో బాధలో వేదనలో ప్రయాసములో కురిగిపోతున్న అలిగిపోతున్న ప్రతి బిడ్డను ప్రభా నువ్వు దర్శించి బలపరిచి శక్తిపరిచి నీ కృప చూపించి వారిని విడుదల చేసి నీ నామను గణపరచడానికి మహింపరచడానికి నీ కృప దయచేయండి భయాందోళనతో కాలము గడుపుతున్న వారిని మీరు ఆదరించండి దుఃఖములో ఉన్న వారందరినీ మీరు ఆదరించండి కన్నీటితో ఉన్న వారి కన్నీళ్ళు మీరు తుడమని ప్రార్థిస్తున్నాను ఈ పునత్తాని సభలో నేను ఆరాధించవలసినగా ఆరాధించడానికి నేను స్తుతించవలసినగా స్తుతించడానికి నీ నామను గణపరచవలసినగా గణపరచడానికి నీ కృప దయచేయండి కోరి వారిని మీరు అభిషేకించండి వారిని ఆత్మపూర్లుగా చేయండి ఆత్మచత వారిని నింపి దైవ కృపను వారిపై ఉంచి నీ కృపలో వారిని మీరు బలపరిచి వారి పాడి నేను ఆరాధించుచుండగా వారితో ఏకీభవించి పాడుచిన వారందరూ తమతో మర్చి పాడి స్తుతించి ఆరాధించి నీ నామను గణపరిచే భాగ్యమును ప్రభా బిడలకు దయచేయండి నాదానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి కృప ప్రతి బిడ్డపై ఉంచమని ప్రార్థిస్తున్నాం వాయిద్యములు వాయించుచిన బిడ్డలు మీరు అభిషేకించండి వారిని ఆత్మపూర్లుగా చేయండి పాడు ప్రభా పిఎస్ఎస్ను ఆపరేట్ చేస్తున్న బిడ్డలు అభిషేకించండి వీడియో షూట్ చేస్తున్న బిడ్డలు మీరు అభిషేకించండి ఈ స్థలమంతా కూడా మీరు అభిషేకముతో నింపండి ప్రతి మూల మీ రక్తములో కడిగి శుద్ధి చేయండి అపవాది ఏ విధంగా పన్నాగములు పన్నకుండా వారి కార్యములు నామములో దొరబరచండి ప్రభా ఈ ప్రాంతాన్ని మీరు దీవించండి ఈ ప్రాంతంలో ప్రతి బిడ్డను మీరు ముట్టండి ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచి ఆరోగ్యము దయచండి మా రాత్రులకి అభ్యంతరం లేకుండా ఈ ప్రాంతం అంతా మీ రక్తములో ముద్రించబడడానికి నువ్వు సహాయించండి ఈ ప్రతాలిశ్రమలో రావాల్సిన ప్రతి బిడ్డని సకాలముగా తీసుకున్నాను కూడా ప్రతి బిడ్డను నెమ్మది సమాధానం ఇచ్చి నడిపించండి నేర్చిన వారు ఎవరు వచ్చినట్టు తిరిగి వెళ్ళకూడదు నూతన అనుభవంతో తిరిగి వెళ్ళాలి నూతన అభిషేకంతో తిరిగి వెళ్ళాలి నూతన దీవులతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రతి బంధకములేశ్వరు నామములో పాత్తోలమని ఈ ఆరాధనకి వే నాయకుడిగా అధిపతిగా ఉండి నడిపించమని నివే అన్ని విధాల ఘనత మహిమను పొందమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా 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 కొయిరు వారు మన పాటలు నడిపించుచ్చనగా మనందరూ ఏకీభవించి పాడి స్తుతించి ఆరాధించి దేవుని నామను గణపరచుదాము దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపరచుదాము హల్లెలూయా మన దగ్గర ఉన్న పాటల పుస్తకం నుంచి 91వ పాట పడదామండి నీకేనా ఆరాధన నీకేనా ఆరాధన అనే పాట ప్రదకురికి వచ్చి కనుక ప్రదకురు కలిసి పాడదామండి పాటల పుస్తకం నుంచి 91వ పాట పాడుతున్నాం
నీకే నారాధన, నీకే నారాధన, నీకే నారాధన, నీకే నారాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావములు, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావములు. నీకే చెల్లెంతును, నీకే చెల్లెంతును, నీకే చెల్లెంతును, నీకే చెల్లెంతును. నీకే నారాధన, నీకే నారాధన, నీకే నారాధన, నీకే నారాధన. చేతుగ్రాంతులు చేతులు పడుతూ నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు. ఎప్పటికి నీ ఏకరీతిగా ఉండువాడవు, ఎప్పటికీ నీ ఏకరీతిగా పొందువాడవు. నీకే నారాధన, నీకే నారాధన, నీకే నారాధన, నీకే నారాధన. కష్టమైనా నష్టమైనా వీడని వాడవు, కష్టమైనా నష్టమైనా వీడని వాడవు. ఎప్పటికీ నీ చెయ్యి విడువక నడుపువాడవు, ఎప్పటికీ నీ చెయ్యి విడువక నడుపువాడవు. నీకే నారాధన, ప్రతి ఒక్కరు కలిసి నీకే నారాధన, నీకే నారాధన, నీకే నారాధన. Thank you.
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. ఎప్పటికీ నిన్ను మాత్రము స్వీకరింతురు, ఎప్పటికీ నిన్ను మాత్రము స్వీకరింతురు. నీకే నారాధనా, 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 నీకే నారాధనా. ప్రతి ఒక్కరు కలిసి నీకే నీకే నా నీకే నారాధనా, నీకే నారాధనా, నీకే నారాధనా. ఉద్యమంగా తెలిసిన పాట కనుక ప్రతి ఒక్కరు కలిసి నూతన గీతం నే పాడేదాన్ని పాట ప్రతి ఒక్కరు చేతులు గారు అందరు చేతులు కొడుతూ నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలో నైనను. నూతన గీతమునే పాడిదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్ను సజీవుడనై ఆరాధించెదను. సమర్పణతో సేవించెదను నిన్ను సజీవుడనై ఆరాధించెదను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలో నైనను. చేతుగారందరూ చేతులు కొడుతూ మన సారా దేవుని నామం మహిమపరచండి. కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో, స్వాదమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు
గోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వీ కూడా నీకు సాటెవ్వరు నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్య నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణ మూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే తన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్య నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను దేవుని నామన మహిమ కలుగులాగానే గట్టిగా చేపట్లు కొడుతూ అపా మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి భక్తి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు అపా మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూడు భక్తి ఘటములో మహిమాత్మ నీకు సాటెవ్వరు నీవేనా విజయము నీ మహిమయే నా గమ్యము అపా నీవేనా విజయము మరువను ఏ స్థితిలో నైనను
సమర్పణతో సేవించెదను సజీవుడనై సమర్పణతో సేవించెదను సజీవుడనై నూతన గీతము పాడేదా అపారుడా యేసయ్య స్వరమెత్తి ప్రతికూర్ కలిసి నీవు నీ మరువను నైనను నూతన గీతం నూతన గీతము నే పాడేదా అపారుడా యేసయ్య నీవు చూపిన ప్రేమను నీ మరువను స్థితిలో నైనను ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ప్రతకుడు కలిసి ఏసునామ మహిమ కలుగులాగున ఆమేన్ స్తుతి విడుదల 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మనసారా దయచేసి లేచి పడదాం. మనందరిలో చివరి సమయంలో కీర్తన భాగములు 101వ కీర్తన సామ్స్ 101 101వ కీర్తన మొదటి వాక్యం మనం చదువుతుండగా వాక్యం అనే పలికి దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం. బైబిల్ గల వారందరూ బైబిల్ తెరిచి చూచి పలికి దేవుని యొక్క నామాన్ని గణపరచాలని ప్రభు పేరట కోరుచున్న ఈ సభలో మన సహోదరు పీటర్ గారు ఈ వాక్య భావన చదువుతుండగా వాక్యం మనం పలికి దేవుని యొక్క నామాన్ని మనం గణపరచుదాము. ప్రతి వారు కూడా బైబిల్ తెరిచి చూచి పలికి అర్థం చేసుకొని దేవుని యొక్క నామాన్ని గణపరచాలని ప్రభు పేరట కోరుచున్నాం. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల యెడల నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము దొరికిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించదను. అహంకార దృష్టిగల వారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గము
సన్మార్గమందు నడుచువారు నడుచువారు నాకు నాకు పరిచారకులగుదురు పరిచారకులగుదురు మోసము మోసము చేయువాడు చేయువాడు నా ఇంట నివసింపరాదు నివసింపరాదు అబద్ధములాడు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు నిలవడు యెహోవా యెహోవా పట్టణములో నుండి పాపము పాపము చేయువారు చేయువారు అందరిని నిర్మూలము నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి హృదయమును నేను సంహరించదను. చిన్నలేమి పెద్దలేమి ఈ పురోత్న పలుసములో మనం దేవుని సన్నిధిలో కూడి ఉండగా ఆ దివసంలో మన జీవితాలను సమర్పించుకుందాం. నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడిదను యెహోవాను కీర్తించదను. దావీదు అంటున్నాడు, దేవా నీ కృప మేమేమై ఉన్నామో అది నీ కృప ప్రభువా, నీ కృప లేని ఒక క్షణము కూడా మేము జీవించలేము. అవును దేవుని సంగమా, ఈ లోకములో ఒక పరిస్థితులు మనం చూచినప్పుడు ఈ లోకములో మనం ఇక్కడ సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. దేవుడు తన కృపను మనపై ఉంచి తన న్యాయమును గురించి ఆయన న్యాయం ద్వారా మనం పరిపాలించుచున్నాడు. ఇప్పుడు సమయంలో దేవుని కృప ఆయన న్యాయమును మనపై ఉంచి మన నడిపించుచున్న విధానమును జ్ఞాపం చేసుకుని మన హృదయాంతరాంగము నుండి ఆ దేవుని గణపరచుదాము. దేవా నీ కృప మాకు కావాలయ్యా, నీ కృప లేకపోతే మేము ఒక క్షణము కూడా జీవించలేము. ఇప్పుడు తాలిస భయంకరమ లోకములో భయంకరమైన పరిస్థితుల లోకములు చుట్టూ మేము చూస్తున్నాం. ఎక్కడ చూచినా నమ్మలేదు, ఎక్కడ చూచినా సమాధానం లేదు. వేదన దుఃఖము రోగములు ఇబ్బందులు మరణములు 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 ప్రభా, అయితే నీ కృప ద్వారా నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని కాపాడావు. మరొకసారి కృపతో మమ్మల్ని నింపు ప్రభా. నీ న్యాయము యథార్థమైనది, నీ న్యాయములు గుర్చి ప్రభా, నీ కృపను గుర్చి నిన్ను స్తుతించడానికి నిన్ను కీర్తించడానికి నీ కృప నాకు దయచేయమని ఆ దివసంలో మన జీవితాలు సమర్పించుకుందాం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చదవు, నా ఇంట యథాదుహృదముతో నడుచుకుందాము. ఇదునతానుసములు దేవా నీవు మమ్మల్ని దర్శించవా, మాలోకి రావా, మా గృహములో వచ్చి మేము యథార్థముగా నీ సన్నిధిలో నడుచుకునడానికి యథార్థముగా మేము ఉండడానికి నీ కృపను మాకు దయచేయమని ఆ దైవచంతలో మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రతి వాళ్ళు తెరదాం, దేవుని కృపను బట్టి దేవుని నామను బట్టి ఆయన స్తుతిద్దాం. ఆయన యథార్థవంతుడు. ఆయన మన గృహములకు వచ్చినట్లయితే, ఆయన మన జీవితంలోకి వచ్చినట్లయితే మనం యథార్థముగా జీవించగలం, యథార్థంగా నడవగలము, యథార్థముగా ప్రవర్తించగలం, యథార్థముగా దేవుని ఆరాధించగలం, యథార్థముగా దేవుని మహిమకరచగలం. కనుక ఇప్పుడు సమయంలో ప్రతి వారిని తెరచి ప్రతి వారిని తెచ్చి దేవుని కృపను ఆహ్వానిద్దాం, ఆ న్యాయమును ఆహ్వానిద్దాం, ఆయన కృపను జ్ఞాపం చేసుకుని ఆయన ఆమెను జ్ఞాపం న్యాయమును జ్ఞాపం చేసుకుని ఆయన ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన మనలోకి ఆహ్వానిద్దాం, వాళ్ళ గృహములోకి ఆహ్వానిద్దాం. అవ్వా ఇదిగో నీవు నాలోకి వచ్చినట్లయితే నేను యథార్థముగా నీ జీవితంలో జీవిస్తాను. అయ్యా నా గృహములో నువ్వు ఉన్నట్లయితే మేము గృహముగా న్యాయముగా నీ సలు యథార్థముగా జీవిస్తాం. అయ్యా ఈ పునరుత్సవంలో నీ కృపను మాకు దయచేయ్యా, పునరుత్సవంలో నీ కృపతో మమ్మల్ని నింపయ్యా. చేతులు అందరూ చేతులు కొడుతూ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియు
ఉన్నాను నమ్మికయుచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుచియున్నాను నమ్మికయుచియున్నాను కృపా కృపా నీ కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా చేతులు గల ఎవరందరూ కూడా ఉజ్జుగా చేతులు పడుతూ కృపను గూర్చి న్యాయం గూర్చి నేను పాడేదను నీ సన్నిధిలో నీ దోషముతో నేను నడచెదను కృపను గూర్చి న్యాయం గూర్చి నేను పాడేదను నీ సన్నిధిలో నీ దోషముతో నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధారణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధారణ కృపా కృపా నీ కృపా పాడాలి పాడాలి ప్రతి ఒక్కరు కలిసి నోటి నుండి కాదు కానీ హృదయాంతరాంగం నుంచి కృపా క్రీస్తు కృపా చేతులు కొడుతూ దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువని నీ కృపా నేను స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువని నీ కృపా లేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధారణ నీ కృపయే నాకు ఆధారణ యేసయ్యా ఆ కృపయే నాకు ఆధారణ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుచియున్నాను నమ్మికయుచియున్నాను నేనైతే నీ కృపయందు
చిక్కున్నాను చిక్కున్నాను కృపా కృపా నీ కృపా పాడాలి పాడాలి ప్రతి కలిసి చేతులు అందరూ చేతులు కొడుతూ ఉజ్జీవంగా క్రీస్తు కృపా 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 నీ కృపా క్రీస్తు కృపా 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 క్రీస్తు కృపా లోరే పరిశుద్ధ గ్రంథం గల వారందరూ కూడా నీ కుడిగా స్థాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖముల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరిచి, నన్ను సమాధానముతో నన్ను తిరిగి పంపించు. ఆమే. మన ధ్యానం నిమిత్తము లూకా సువార్త 4:22 మనం చదువుకుందాం. ఫర్ అవర్ షార్ట్ మెడిటేషన్ ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 4:22. అప్పుడు అందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి చదబడిన వాక్యములపై పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధాత్మ వాశ్యాన్ని కుమరించి మన వినికల్లో దీవెనకరమగా ఆశీర్వాదకరమగా చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు అందరూ ఏం చేస్తున్నారనగా ఆశ్చర్యపోతున్నారు. అంటే దానికి ముందు వాళ్ళు విన్న మాటలన్నీ కూడా ఏమన్నానగా భయాన్ని కలిగించిన మాటలే, వ్యాధన కలిగించిన మాటలే వాళ్ళు విన్నారు. కానీ ఇప్పుడు యేసు నోట్లో ఆట వారికి ఎలాగుందనగా దయగలిగిన మాటగా ఉంది. అయితే యేసుప్రభు ముందు వారు విన్న మాటలు కఠినమైన మాటలు. ఎవరి దగ్గర కఠినమైన మాటలు విన్నారు? బాప్తిస్మిచ్చు యోహాను దగ్గర వారు కఠినమైన మాటలు విన్నారు. ఏ మాటలు విన్నాడు? సర్ప సంతానమా, చెరుపు చేయి బిడ్డలారా, మీరు ఏ విధంగా మీకు ఏ విధంగా మీరు విడుదల పొందుతారు, మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మళ్ళా అంటాడు, శాస్త్రులు పరిశీలు సద్దికెళ్ళి చూసి సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. ఇంకొక దగ్గర అంటాడు, మీరు పైన కడగబడ్డారు కానీ లోపల మీరు ఎలాగైనా డోకుగా కడగబడలేని వారిగా ఉన్నారంటాడు. మళ్ళా అంటాడు, ఇదిగో మీ యొక్క చెట్టును ఓరన గొడ్డలు ఏడ్చబడింది, నాటబడి ఉంది, మీరు ఫలించకపోతే మీరు ఏడ్చబడతారు, నరికివేయబడతారు. అప్పుడు బాప్తిస్మ ఇచ్చి ఆరు చేస్తున్న బోధంతా కూడా ప్రజలకు ఏం కలుగుతుంది అనగా భయాన్ని కలుగజేస్తుంది, ఆందోళన కలుగజేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు వారి మాటలు వారికి ఏమున్నాయనగా దయగల మాటలుగా ఎక్కడ వారికి కలిగింది అంటే, ఇప్పుడు తిరిగి 4:16 నుండి మనం చదివినట్లయితే అక్కడ మనకి అర్థమవుతుంది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చెప్పిన విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా సర్వశక్తి గల దేవుడు ఆయన తన సేవా పరిచయను ప్రారంభించిన దినము నుండి ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరికి వెళ్ళి అక్కడ దేవుని మాటలు ఏం చేస్తున్నాడు అనగా చదువుతూ వారికి ఏం చేస్తా బోధిస్తున్నాడు. అదేవిధంగా తాను పెరిగిన ఆ యొక్క నజరేతులో ఆ యొక్క విశ్రాంతి దినమున
ఆ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు ఆయనకు ఒక చదువుతానికి యెషయా ప్రవక్త యొక్క చుట్టను లేకపోతే ఆ యొక్క దాన్ని వాళ్ళ చేతిలోకి ఇచ్చినప్పుడు ఆయన దాంట్లోని చదువుతున్న ఆ భాగములను వారు విన్నారు. అయితే అక్కడ ఆయన చదివిన భాగము యెషయా గ్రంథము 61:1-2 ఆయన చదివాడు. ఆయన చదివి దాన్ని చుట్టి అక్కడ ఉన్న పెద్దలకిచ్చి ఆయన కూర్చున్నప్పుడు ఆ ప్రజలందరూ ఏం చేస్తున్నారనగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆశ్చర్యంగా చూస్తూ కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు, యూదులు ఆశ్చర్యంగా చూస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారనగా ఆయన ఆదరపు మాటలు విని వాళ్ళు ఏం చేస్తారు, సంతోషిస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, వారు ఎందుకు ఆనందిస్తున్నారంటే, ఇప్పుడు యెషయా గ్రంథము 61:1-2 చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది. బుక్ ఆఫ్ యెషయా chapter 61:1-2 వాళ్ళు ఎందుకు సంతోషించారు అనే విషయం అర్థమవుతుంది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హిత అవసరములను మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరిని దానికి దేవుడు తన్ను పంపించి ఉన్నాడని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు చదువుతూ యేసుప్రభు వారు ఇక్కడ ఏం చేశారో చూద్దాం. లూకా సువార్త 4:19 ఆయన చదువుతూ ఏం చదివాడు చూద్దాం. లూకా సువార్త 4:19 ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఏం వదిలేశాడు ఇక్కడ? ఎందుకు ప్రజలకు ఇష్టమైంది, ఎందుకు ఆదరణగా ఉంది, ఎందుకు యూదులు ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఏం వదిలేశాడనగా ప్రతిదండను వదిలేశాడు. అందరికీ కష్టమైంది ఏది? నిన్ను రక్షిస్తాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ బతుకును మారుస్తాను. హిత వాత్సరము అంటే రక్షణ అనగా వారికి మేలు చేస్తున్నాడు, లేదా వారిని దీవిస్తున్నాడు, వారిని మార్పు చేస్తున్నాడు, వారి రక్షణ ఆనందములో నడిపిస్తున్నాడు. నేను రక్షణ ఆనందములో నడిపించడానికి వచ్చి ఉన్నాను, అంతేగాని ప్రతిదండన చేయడానికి వచ్చారని ఆయన చెప్పలేదు. చెప్పలేనందువలన వాళ్ళకి ఏం కలిగింది అనగా సంతోషము. ఈ దినంలో అందరూ అదే కదా, ఏమండి మంచిగా ఏదో ఉదాహరణ చెప్పి నవ్వించి కవ్వించి మమ్మల్ని పంపించాలి, కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని భయపెట్టేస్తున్నారు, మమ్మల్ని ఆందోళన పెట్టేస్తున్నారు. ఇలాగుండాలి, అలాగుండాలి, ఎలా జీవించాలి, అలా జీవించాలి, అలా జీవించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు, ఇలా జీవించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు అని భయపెట్టేస్తారు. అది వేదనకర, అది దుఃఖకరం. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట కింద భాగం చదవండి, 20:20 ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. యేసుప్రభు వారు ఈ ప్రతిదండన దినము లేదని చెప్పలేదు. అర్థమవుతుంది అందరికి? ప్రతి దినము లేదని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన నేడు హిత వత్సరము ఏం చేసింది అనగా నెరవేరింది. ఇంకా నెరవేరవలసింది ఏముందనగా ప్రతిదండ నెరవేరవలసి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడేది ఇప్పుడు రక్షణ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానడగా
రక్షణ ప్రకటించడానికి, రక్షించడానికి వచ్చాను. మిమ్మల్ని ప్రతిదండన చేయడానికి రాలేదు, జడ్జిమెంట్ చేయడానికి రాలేదు. వస్తాను జడ్జిమెంట్ చేయడానికి. మళ్ళా నేను తిరిగి వచ్చినప్పుడు నేనేమొస్తానగా, న్యాయాధిపతిగా తిరిగి వస్తాను. ఓకే, చాలా జాగ్రత్తగా వింటేనే అర్థం అవుతుంది. న్యాయాధిపతిగా నేను తిరిగి వస్తాను. కానీ యూదులు ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారంటే, యూదులు ఏమనుకుంటున్నారంటే, ఈ హితవత్సరము అంటే వాలికి, ఎవరికి? యూదులకి ఏమైంది? హిత వత్సరము వాలికి. ఈ యొక్క ప్రతిదండన ఎవరికంటే? అన్ని జనానికి. ఓకే, నా మాట అర్థమైంది కదా. యూదులు ఏమనుకుంటున్నారు? యూదులు ఏమనుకుంటున్నారంటే హితవత్సరము ఎవరికి? యూదులకి. ఈ ప్రతిదండన ఎవరికి? అన్యులకి. కనుక వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు యేసుని. ఏటయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను వచ్చింది యూదులకిని, అన్ని జనాంగులకి. నేను దేని గురించి వచ్చానగా, రక్షణ రక్షణను కలగజేయడానికి వచ్చాను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే. యూదుడైనప్పటికీ, గ్రీసు దేశస్థుడైనప్పటికీ, అన్యుడైనప్పటికీ, ఎవడైనప్పటికీ, యేసు ప్రభువు ఎందుకు లోకానికి వచ్చాడంటే, ప్రతి వారికి ఏమివ్వడానికి? రక్షణ ఇవ్వడానికి, రక్షణ కలుగజేయడానికి. రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. అందువల్ల మలాకి ప్రవక్త ఏ ప్రవచిస్తున్నాడు? రెండు అగ్నిల గురించి ఆ యొక్క భాగంలో మనం చూస్తున్నాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాల్ని మనం చదువుదాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. చాలా జాగ్రత్త. మొదటిది ఏ అగ్ని అనగా, కంసాలి అగ్ని వంటిది. చాకలివాణి సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడు అయినట్లు. ఓకే, ఈ మొదటి అగ్ని. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నేను మొదటగా ఎందుకు ఇప్పుడు వచ్చాను, నేనెందుకు ఈ లోకానికి వచ్చాను అంటే, ప్రతిదండన చేయడానికి కాదు. ఈ కంసాలి వాడు ఏ విధముగా బంగారమును ఈ అగ్నిలో వేసి దాని స్వచ్ఛమైన, దాని యొక్క మలినమైన వాటన్నిటినీ తీసివేసి ఈ యొక్క పవిత్రపరిచి స్వచ్ఛమైన బంగారమును ఏ విధంగా తీస్తాడో. మన బంగారం అమ్మడానికి వెళ్తే బంగారం షాప్ వాడు మనం వెంటనే వాడు ఏం చేయడు, డబ్బులు మనకి ఎవడు ఏమంటాడంటే, నేను దీన్ని ఏం చేస్తాను, దాని ఎంత తరుగుంది ఇవన్నీ చూస్తాను, ముందు ఏం చేయాలనగా దీన్ని అగ్నిలో దాన్ని పుట్టకం వేయాలి, అగ్నిలో దాన్ని మేము వేసి దాంట్లో స్వచ్ఛమైన బంగారం ఎంత ఉందో, దాంట్లో కల్త ఎంత ఉందో ఇవన్నీ చూసి దాన్ని డివైడ్ చేసి స్వచ్ఛమైన బంగారానికి మాత్రమే ఏం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఇది సర్వశక్తి గల దేవుడు అన్నాడు, నేను లోకానికి వందుకు వచ్చానంటే ఈ కంసాలి అగ్ని వంటి వాడు. నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానగా, అగ్నిలో వేసి మీలో ఉన్న మలినములన్నీ తీసివేసి మిమ్మల్ని పౌత్తులుగా చేయడానికి వచ్చాను, మిమ్మల్ని శుద్ధులుగా చేయడానికి వచ్చాను. ఇది నా పని. ఇది నేను వచ్చిన పని ఏంటనగా, మీకు సోపు సూపు చేసి, మీకు ఏదొక అద్భుతాలు చేసి, కళ్ళని వాళ్ళు కళ్ళిచ్చి, చేతుల వాళ్ళు చేతులిచ్చి, చచ్చిపోలను లేపి, ఏదో 5 రొట్టెలు 2 చేపలు అద్భుతాలు చేసి, మిమ్మల్ని ఏదో ఆశ్చర్యపరిచి, మిమ్మల్ని భ్రాంతిపరిచి, ఏదో మిమ్మల్ని నాకు జైలు కొట్టడానికి నేను మిమ్మల్ని పిలవలేదు. నేను ఎందుకు లోకానికి వచ్చానంటే, మిమ్మలను కంసాలి వాడు ఏ విధంగా బంగారమును అగ్నిలో వేసి ఆ మస్ట్ ఆ యొక్క మస్టును ఏమంటారు, ఆ మస్టునంతా కూడా తీసివేసి, ఆ మలినమంతా తీసివేసి స్వచ్ఛమైన బంగారాన్ని తీసి శాస్త్రముగా దాన్ని తయారు చేస్తాడు. ఆ విధముగా నేను లోకానికి వందుకు వచ్చాననగా, మిమ్మలను శుద్ధి చేయడానికి ఈ లోకానికి వచ్చాను. దేవుని సంగమా, సర్వశక్తి గల దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాము?
మనం ఎందుకు దేవుని ఆరాధిస్తున్నామో, ఎందుకు దేవుడు మనం రక్షించుకున్నాడు, ఎందుకు దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆ సర్వశక్తి గల దేవుడు మన ఏదో ఒక బుట్టకాలో నాటకాలో చేయించి ఏదో కార్యాలు చేసి మనం సంతోష పెట్టడానికి కాదు, మన ఆనందపరచడానికి కాదు. ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని ఏం చేస్తానగా మీలో మొత్తంతటి తీసివేసి మీరు ఏం చేస్తాను, ఒక శ్రేష్టమైన ఒక పాత్రగా చెయ్యాలని. రెండో విధంగా ఉదాహరణ అంటున్నాడు, ఏ విధంగా చేస్తారు, చాకలి వాణి చేతిలో సబ్బు వంటి వాణి. దేవుని యొక్క వాక్యము, ఇస్సోపు దావీదు భక్తుడు అంటాడు, దేవా ఇస్సోపుతో నన్ను బాగుగా శుద్ధి చెయ్యము, నన్ను బాగుగా కడుగము, నన్ను పవిత్రుడిగా చెయ్యము. దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు పలాకి చేత ప్రవచింపబడుతున్నప్పుడు దేవుడు తన సంఘాన్ని గురించి ప్రవచించుచున్న మాట ఆయన ఏమంటున్నాడు అనగా, చాకలి వాణి చేతిలో ఉన్న సబ్బు వంటిదిగా. మిమ్మల్ని ఏం చేస్తానగా, మిమ్మల్ని బావుగా నానబెట్టి బావుగా సబ్బుతో సబ్బుతో ప్రాసి దాన్ని బ్రష్తో కొట్టి ఏం చేస్తారు, మీలో ఉన్న ఆ మురుకునంతా తీసివేసి మిమ్మల్ని ఏం చేస్తా, స్వచ్ఛమైన చక్కని వస్త్రములుగా చేస్తాను. ఈ దినాల్లో చాలా ఎక్కువ మంచి ఏదో చేసింది, బట్టలు వాషింగ్ మిషన్లు వేసేసి ఉతికేసిన తర్వాత లాస్ట్లో కంఫర్టర్ అని ఒక ఇది ఉంది, దాంట్లో మంచి ఆ ఫ్లేవర్ తీసుకుని వచ్చినట్లయితే ఆ ఫ్లేవర్ వేసి దాన్ని ఆరబెట్టినట్లయితే ఆ బట్టలు తీసినప్పటికీ స్మూత్గా ఉండడం మాత్రమే కాదు మంచి సువాసన అది వేసుకోవాలనిపిస్తుంది, దాన్ని మనం ధరించాలనిపిస్తుంది, అది చాలా సున్నితిగా ఉంటుంది, చాలా వాసన మంచిగా మంచి ఫ్లవర్స్ స్మెల్ వస్తూ ఉంటుంది. సర్వశక్తి గల దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా చెయ్యాలని, నిన్ను నన్ను శుద్ధి చేయాలని, నిన్ను నన్ను ఆ యొక్క ఆ పరిమళ తైలం చేత నిప్పి సువాసన కలిగిన వారుగా మన జీవితాలు చేసి నడిపించాలని మన దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము. మూడో విధంగా ఏమంటాడు, కంస వెండిని శోధించి నిర్మలముగా, వెండిని శోధించి. అయిలారా అమ్మలారా, సర్వశక్తి గల దేవుడు మన శోధించి ఎందుకు శోధిస్తున్నాడు? చాలామందికి శోధించడం ఇష్టం లేదు, ఎందుకని శోధించడం, ఎందుకు శోధిస్తున్నాడు అంటే మనం దాన్ని ఏం చేయాలనా, నిర్మలము, ఏ విధమైన కలంకము లేకుండా, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అది నిర్మలముగా తీర్చబడులాగునా. ఈ పునరుద్ధాన సమయంలో ప్రవక్త యెషయా ప్రవచించిన ప్రవచనము, మలాకి ప్రవచించిన ప్రవచనము అంత ఒకటే, అది గుర్తెరగండి, నా సర్వశక్తి గల దేవుడు ఈ లోకానికి వచ్చింది మన ధనవంతులుగా చేయడానికో, లేకపోతే మన పేరు ప్రతిష్టలు తేడానికో, లేకపోతే మన ఏదో లోకములో గొప్పవారిగా చేయడానికో, లేకపోతే ఏదో మనం అడిగినటి ఇచ్చేయడానికో కాదు. నా సర్వశక్తి గల దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనగా, కా యొక్క కంసాలి వాడు ఏ విధముగా అగ్నిలో వేసి ఆ పుట్టకము వేసి ఆ యొక్క మస్తంతా కూడా తీసివేసి శుద్ధైన వాటిగా తీసుకుని వస్తున్నాడు, ఏ విధంగా చాకలి వాడు తన యొక్క మన బట్టలను మురికంతా కూడా తీసివేసి దాన్ని జాడించి దాని ఏ విధంగా మంచి సువాసన కలిగిందిగా అది తీయబడుతుందో, ఏ విధముగా వెండిని, ఆ వెండి కదా, ఆ వెండిని ఏ విధంగా నిర్మలముగా తీర్చబడుతుందో ఆ విధముగా సర్వశక్తి గల దేవుడు మన్ని చెయ్యాలని దేవుడు ఏం చేస్తున్నాడు అనగా ఆయన ఆశించుచున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడికి మన ఎడలన ఆశ ఏటి, దేవుడికి మన ఉన్న ఎడల ఆశ ఏటి, మనలో మస్టంతా తీసివేయాలి, మనలో మురుకు డాగులన్నీ తీసివేయాలి, మనం నిర్మలముగా ఏచబడాలి, తీర్చబడాలి, అది దేవుని యొక్క ఉద్దేశము. అప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంటే, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో మంటుంది, మా యొక్క అగ్ని ఉంది, అది ఏటనగా నియమింపబడిన దినము, ఒక దినము నియమింపబడి ఉంది, అన్ని దినములు మనకి కావు, ఒక దినము నియమింపబడి ఉన్నది, ఆ నియమింప దినము కొలిమి కాలునట్లు అది కాలు, అది ఏమవుని కాలును, కొలిమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులందరూ
గర్విష్ఠులందరును అనగా గర్విష్ఠులంటే దేవుని వాక్యమును వినడానికి ఇష్టమలేని వారు దేవుని వాక్యాన్ని అనుసరించలేని వారు నేను గర్విష్ఠులే లోక సంబంధం వదిలేయండి నేను మాట్లాడేది విశ్వాసులతో మాట్లాడుతున్నాను మన గర్వం ఎక్కడంటే దేవుని మాట వింటున్నప్పటికే హే వదిలేయండి ఇవన్నీ ఏదో చెప్తూ ఉంటారు ఇలా జీవించగలమేంటి వీళ్ళందరూ అలా జీవిస్తున్నారేటి వాళ్ళందరూ ఇలా జీవిస్తున్నారేటి మన సంఘమే ఇలా జీవించాలా మనమే ఇలా జీవించాలా అని మాట్లాడేవారు ఎవరనగా గర్విష్ఠులు అర్థమైందా గర్విష్ఠులు ఎవరు మాట్లాడతమైంది కదా గర్విష్ఠులు మనం అనుకుంటాడు అహంకారంగా లోకంలో అహంకారంగా మాట్లాడేవారు అనుకుంటాడు నేను మాట్లాడేది విశ్వాసులతో మాట్లాడుతున్నాను ఎవరు గర్విష్ఠులు అంటే సత్యమును గ్రహించి కూడా సత్య ప్రకారం జీవించాలని తెలిసి కూడా దాన్ని అనుసరించకుండా వారి యొక్క సొంత ఆలోచనలతో వారు గర్వముగా ప్రవర్తించి లోబడకుండా జీవించే వారిని సర్వశక్తి గల దేవుడు అంటాడు వారు ఎవరని గర్విష్ఠులు గర్విష్ఠులను దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందురు వారిలో ఒకనికి వేరైనను వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినమున అందరిని కాల్చివేయునది సైన్యములకు అధిపతియగు ఓకే వేరైనను చిగురైనను ఒక చెట్టు నరికేసాం అనుకోండి ఆ చెట్టు ఏమవుతుంది ఆ వేర్లు కింద ఉన్నట్లయితే కొన్ని ఆ దాని ఏమంటారు దాని పైభాగం ఉన్నట్లయితే మన కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చూసినట్లు ఏమొస్తుంది అనగా చిగురేస్తుంటుంది హైదరాబాద్లో బెనయ్య ఉన్న ఇంటి దగ్గర ఉసిరి చెట్టు వేసాం అది బాగా పచ్చగా ఇచ్చింది అంతే చర్చిలో ఇప్పుడు అని మనం చేసాం కనుక క్లియర్గా కాంపౌండ్ వాల్స్ అని కట్టి అని క్లియర్గా చేసినప్పుడు అక్కడ స్థలం ఎక్కువ ఉంది కనుక బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కదా దాని స్థలం ఉంది కనుక ఆ ఉసిరి చెట్టు తెచ్చి ఇక్కడ వేస్తే ఎండిపోయినట్టు వాడిపోయినట్టు అయిపోయింది అరే ఇంత కష్టపడి ఇంత ఎదిగింది ఇదేంటి ఇలాగ అయిపోయింది అని మన వేదన చెందితే ఇంకా రెండు మూడు రోజుల తర్వాత చూసినప్పుడు అది ఏం చేస్తుంది అనగా చిగురేయడం మొదలుపెట్టింది తిరిగి దాంట్లో ఏమింది పచ్చాకులు రావడం మొదలుపెట్టింది ఒకవేళ ఇప్పుడు మనము నరికి వేయబడినప్పటికీ క్రీస్తు యొక్క రాకడాల్లో ముందైతే చిగురు పెట్టడానికి ఏముందనగా ఒక అవకాశం ఉంది కానీ ప్రతి దండన దినమున అది చిగురులతో ఏమంటారు వేరులతో కూడా ఎలా తీసేస్తాడు వేరుతో కూడా మళ్ళా చిగురు పెట్టడానికి ఏ విధమైన ఆస్కారం లేకుండా వాటిని ఏం చేస్తాడనగా అగ్నిగుండములో తోసేస్తాడు మళ్ళీ ఒక సత్యాన్ని గుర్తెరగండి దేవుడు మన కొరకు అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయలేదు తెలుసాది అగ్నిగుండం మనుషుల గురించి కాదు అగ్నిగుండం ఎవరి గురించి చెప్పగలరా సాతాను వాడు దూతల గురించి దేవుడు ఏం చేశారనగా అగ్నిగుండాన్ని సిద్ధపరిచాడు అయితే గర్విష్ఠులను దుర్మార్గులను ఈ గర్విష్ఠులు దుర్మార్గులు ఎవరి తాలూకా అపవాది యొక్క సంతానము ఈ అపవాది సంతానములుగా తీర్చబడినప్పుడు ఆ అపవాది దూతలతో కూడా వారు కూడా ఏం చేయబడతారు అగ్నిగుండములో ఏం చేయబడతారనగా పారివేయబడతారు కనుక ఈ పురత్తాన పరిశ్రమలో నా సర్వశక్తి గల దేవుడు ఆయన ప్రవక్తైన మలాకీ ద్వారా మనకు తెలియజేస్తున్న రెండు విషయాలు ఇప్పుడు సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు నేను ప్రతి ఆ యొక్క ప్రతిదండ దినాన్ని ప్రకటించడానికి రాలేదు నేను ఎందుకు ఇప్పుడు వచ్చానంటే మిమ్మల్ని ఏ చేయడానికి మీలో ఉన్న కల్మషములన్నీ తీసి మిమ్మల్ని అస్సలైన స్వచ్ఛమైన బంగారముగా మంచి పనిముట్లుగా చేయడానికి మీలో పాపమైన మనలములన్నీ కడిగేసి మిమ్మల్ని శుద్ధిపరిచి సువాసన కలిగిన వారుగా చేయడానికి మిమ్మల్ని నిర్మలముగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను ఆ విషయములు యూదులు గ్రహించలేనిగా
వారు దేవుని ఏం చేస్తున్నారనగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే కొంతమందికి ఎలాగుందనగా ఆ మాటలు ఎలాగున్నాయంటే వారికి దయగల మాటలుగా ఉన్నాయి. ఎస్, దేవుని యొక్క మాటలు దయగల మాటలు, కనికరగల మాటలు. ఆయన మాటలు అది ప్రేమగల మాటలు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు లోకమును అంతటిని ఏం చేశాడనగా ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడంటే ఆ మట్టిలో నుండి మనము బొమ్మగా చేయబడి ఆ మట్టిలో ఉన్న ఆ ముక్కు నాశిక రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదినప్పుడు ఆ బొమ్మ ఏమైందనగా జీవమగలిందిగా తెచ్చబడింది. అంటే మనం పీల్చొచ్చిన ఊపిరి మనది కాదు. ఇది ఎవరిదనగా నా సర్వశక్తి గల దేవుడు ఆలనాడు ఆదాములోకి ఊదిన ఆ జీవము ఈ దినము కూడా మనలో ఏం చేస్తుందనగా పనిచేస్తుంది. ఆ దేవుడు తన జీవానిచ్చాడు తన పోలుకలో తన స్వరూపములో తాను మానవుడు చేసినందువలన ఆ మానవులల్లా ఆయన దయగలిగిన వాడుగా ప్రేమ కలిగిన వాడుగా ఉండటం ద్వారా ఆ సర్వశక్తి గల దేవుడు తాను పరలోకమునుడి విడిచి భూలోకమునకు ఏం చేస్తాడనగా మానవ శరీరాన్ని ధరించి కన్నీకైన మరి యొక్క గర్భమును పాత్రగా తీసుకొని ఈ లోకానికి వచ్చి ఏ డాగు మచ్చ కలక్కము లేని ఆ పవిత్రమూర్తి మానవుల పాప పరిహార్దముగా ఆయన ఏం చేయబడ్డాడనగా యాగముగా తీర్చబడ్డాడు. చాలామందికి ఎలా ఉంటుందంటే నేను రక్షింపబడాలి, నా సత్తుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. యూదుల అదే ఆలోచన, మేము రక్షింపబడాలి, అన్యులందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. కానీ నా దేవుక నా దేవునికి ఉద్దేశము ఎవ్వరు ఎడల ఆయనకు పక్షపాతం లేదు. నా దేవుడు అంటున్నాడు ఒక్కడును నశించిపోకూడదు, అందరూ ఏచేబడాలనగా రక్షింపబడాలి. అందరి ఎడల దయగలిగిన వాడుగా, అందరి ఎడల కనికరమ కలిగిన వాడుగా, దయ కలిగిన వాడుగా. ఇంకొక భాగములో ఈ నాలుగవ లూకాసు వార్త 4:32 ఆయన గురించి ఏమంటున్నారంటే ఆయన వాక్యము అధికారముతో కూడినదై. దయగలిగిన మాట కాదు మాత్రమే కాదు, ఆయన మాట ఎలాగుందనగా అధికారముతో, ఆయన ఇచ్చిన ఆజ్ఞ అధికారముతో. ఇది కలుగునుగాక, ఇది జరుగునుగాక, ఈ విధంగా స్వస్థత కలుగునుగాక. ఆయన ఏ మాట ఇస్తున్నాడు అధికారముగా. మనకందరికి తెలుసు కదా కానాను వివాహములో యేసుప్రభు వారు ఆ వివాహానికి ఆహ్వానింపబడ్డాడు. ద్రాక్షారసం అయిపోయింది, యేసు తల్లి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్తే అమ్మ నాతో నీకేమీ పని అన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ యేసు తల్లి అంది పని దాసులతో ఏమంది ఆయన ఏమి చెబుతున్నాడో దాన్ని మీరు చేయండి. మొట్టమొదటిగా రాతి బాణలు ఏమన్నాడు, బయట ఉన్న వాటిని ఎక్కడ తీసుకున్నామన్నాడు, లోపలికి తీసుకున్నామన్నాడు. అది బయట ఉన్న వాడడానికి కాదు, ఈ బాణలు నేను చెబోతున్నానగా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. ఎలాగా దేవుని యొక్క ఆత్మనే నీళ్ళు, దేవుని కృపనే నీళ్ళు, దేవుని ఆశీర్వాద నీళ్ళు, దేవుని రక్షణ నీళ్ళతో దాన్ని ఏం చేయమనగా నింపమన్నాడు. నీళ్ళు అంచులు మట్టుకు నింపమన్నాడు. నింపిన తర్వాత దాన్ని ఏం చేయమన్నాడు, ముంచి తీసుకుని వెళ్ళి ఈ వివాహ యజమానికి ఏం చేయమన్నాడుగా అధిపతికి ఇమ్మన్నాడు. ఒక మాట తన నోటితో మాట పలుకుతున్నాడు, ఆ మాటలో ఏముంది అధికారం ఉంది. అక్కడ ఏం జరిగింది, తునీకరింపబడిన బండరా ఈ యొక్క రాతి బాణలకు ఏం కలిగింది, విలువ కలిగింది. దాంట్లో ఏం చేయబడింది, దేవుని కృపతో నింపబడింది. అది ఏం చేయబడింది, ఆశీర్వాదకరంగా తీర్చబడింది. అనేకులకి ఆ వివాహ యజమాని అంటున్నాడు అందరూ ఏం చేస్తారు, ముందు మంచి ద్రాక్షారు ఇచ్చి ప్రజలు మత్తులుగా ఉన్నప్పుడు చెడ్డ ద్రాక్షారు ఇస్తారు. మీరైతే ఏం చేస్తారు, మంచి ద్రాక్షారు దాసుకొని పై యొక్క చెడ్డ ద్రాక్ష ముందు ఇచ్చారు. ఆ నీళ్ళు ముంచి తీసుకుని వెళ్ళిన వారికి మాత్రమే తెలుసు, తగిన వారికి ఎవరికి తెలీదు అక్కడ ఏమైందో. ఎస్, దేవుని సంగమా, దేవుడు మన దేవుడు దయగలిగిన వాడు. మాటలో ఏముందనగా అధికారం ఉంది,
నీవు నేను రాతి బాణలము తునికిరింపబడిన రాళ్ళము కేవలం బయట నుండి వచ్చిన వారికి కాలు కడుకున్నానికి వాడబడిన వాళ్ళము తునికిరింపబడిన వారిని సర్వశక్తి గల దేవుని అధికారానికి ఆయన మాటకి మనం ఒప్పుకున్నట్లయితే ఆ మాటకి మనం లోబడినట్లయితే ఆ రాతి బాణలు బయటికి త్రోబడేవిది కాదు అది లోపలికి తీసుకొని రాబడి ఆ యొక్క రాతి బాణలు ఆ దేవుని కృపతో నింపబడి ఆయన మన జీవితంలో ఏం చేస్తాడనగా శ్రేష్టమైనది గాను అనేకులకి ఆశీర్వాదకరంగా అనేకులకి దీవెనకరముగా అనేకులకి ఆ మన దేవ సువాసన కలిగిన వారుగా అనేకులకి మధురమైన వారుగా దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడనగా తీర్చిదిద్దడానికి మన దేవుడు ఏమై ఉన్నాడు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ పునరుద్ధాన సభలో నువ్వు తునికిరింపబడిన ఆ యొక్క ఆ రా యొక్క బాలగా నీవు ఉన్నావేమో, నీవి వేదన చెందుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఈ పునరుద్ధాన సభలో నా దేవుడు దయగలిగిన వాడు, ఆయన అధికారము కలిగిన వాడు. ఆ దయగలిగిన వాడు దృష్టిలో నీవు కనబడగలిగినట్లయితే, ఆయన ఎడల నీవు ఆకర్షింపబడగలిగినట్లయితే, నిన్ను బయట విడిచిపెట్టేవాడు కాదు, నిరాశలో విడిచిపెట్టేవాడు కాదు, దుఃఖములో విడిచిపెట్టేవాడు కాదు, వ్యాధుల్లో విడిచిపెట్టేవాడు కాదు. ఆ సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆయన తిరిగి లోపలికి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చి నిన్ను అభిషేకించి నిన్ను దీవించి అనేకులకి దీవెన కరమగా అనేకులకి ఆశీర్వాద కరమగా అనేకులకి దీవెన కరమగా ఈ జీవితాన్ని మార్చడానికి నా దేవుడు శక్తి కలిగిన వాడు. ఈ పునరుద్ధాన సమయంలో ఆ శక్తి గల దేవుని తట్టు నీవు లోబడడానికి ఆయన తట్టు చూడడానికి నువ్వు ఇష్టపడగలిగినట్లయితే, నా దయగలిగిన దేవుని యొక్క ఆ దృష్టి నీ మీద పడగలిగినట్లయితే, ఆయన అధికారమైన మాట ఆయన ప్రకటించగలిగినట్లయితే, నీ జీవితంలో గొప్ప మార్పును నీవు అనుభవించి తీరుతావు. ఆయన కార్యములు నీవు అనుభవించి తీరుతావు. ఆయన కార్యములు నీవు రుచి చూచి తీరుతావు. ఆయన కార్యములు నీవు అనుభవించి తీరుతావు. మత్తయి సువార్త 7:28-29 చదివినట్లయితే, Matthew 7:28-29 ఈ వచనాలు మనం చదివినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అక్కడున్న ప్రజలు ఆయన బోధించి ఆ బోధ విని వాళ్ళు ఆశ్చర్యపడి వాళ్ళు ఏ శాస్త్రుల మాటలు ఆ బోధలు అనేకమని విన్నారు. కానీ వారి బోధల్లో ఏ ఒక్క మార్పు కలగట్లేదు, ఏ విడుదల కలగట్లేదు, ఏ విధమైన ఆనందాన్ని కలగట్లేదు, ఏ విధమైన సంతోషాన్ని కలగట్లేదు. ఇప్పుడు యేసు ప్రభు మాటలు వింటున్నట్లయితే శాస్త్రుల బోధల వల్లే కాక ఆ మాటలు ఏముందనగా అధికారము. ఆయన మాట్లాడుచుండగా అధికారముతో మాట్లాడుతున్నాడు. ఇది కలుగునుగాక, ఇది జరుగునుగాక, ఈ స్వస్థత కలుగునుగాక, నీవు చూపు చూడుచునుగాక, నీవు నడువునుగాక, నీవు మరణముని లేపబడునుగాక. ఆ సర్వశక్తి గల దేవుడు అన్ని మాటలను అనగా అధికారముతో. దేవుని సంగమా, నా దేవుని యొక్క మాటలు ఏమునగా అధికారముతో ఉన్నాయి. దయగలిగిన వాడు, అధికారము కలిగిన వాడు శాస్త్రుల వలె కాక, ఈ లోకస్తుల వలె కాక, ఈ లోక అధికారం వలె కాక, ఈ లోకమైన లోకమైన ప్రజల వలె కాక, నా దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన మాటలు అధికారముగా ఇంకను తీర్చబడడానికి కారణాన్ని చెప్పగలరా? ఆయన మాటలు ఇంకనూ అధికారముగా, యేసుప్రభు మాటలు లోకంలో ఉన్నాయి, కానీ ఈ దినము కూడా యేసుప్రభు వారు పరమునికి ఎత్తబడ్డాడు. ఆయన తండ్రితో కూడా ఉన్నాడు. ఆయన మన కొన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. అయినప్పటికీ ఆయన పలికిన మాటలు ఇంకా మాటలు ఏమవుతున్నాడగా మనం జీవింపజేస్తున్నాయి. ఆయన మాటలు ఇంకా శక్తివంతంగా ఉన్నాయి. ఆయన మాటలు ఇంకా ఆత్మీయంగా ఉన్నాయి. ఆ మాటలు జీవింప మన జీవితాలు తిరిగి జీవింపజేస్తున్నాయి, మరణములో విడుదల చేస్తున్నాయి, మన జీవితాలు వ్యత్యాసం కలిగజేస్తున్నాయి. దానికి కారణమేంటి? ఎవరైనా చెప్పగలరా కారణం ఏంటి? కారణం ఏమి లేదండి, నా సర్వశక్తి గల దేవుడి యొక్క మరణించిన ద్వారా. దేని ద్వారా? నా యేసు మరణించిన ద్వారా.
యేసుప్రభు ఎన్ని చెప్పేసి ఆయన మరణించకుండా వెళ్ళిపోయినట్లయితే ఈ మాటలో ఏముండేది కాదు, శక్తి ఉండేది కాదు. ఈ దినము శక్తి ఎక్కడుందనగా క్రీస్తు మరణములో ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన మరణము ఆయన మాటలు ఏం చేశారనగా తన రక్తములో ఆ మాటలను ముద్రించాడు. క్రీస్తు మరణము ఆయన రక్తములో ఆ మాటలు ముద్రించాడు గనక ఆ మాటలో ఏముందనగా జీవముంది. ఏదైనా మనం పలుకుతున్న మాటలు, మనం ప్రార్థించుచున్న ప్రార్థన, మన విశ్వాసము, మన యొక్క జీవితము, మనము దేవునిందు ముందుకు వెళ్ళడానికి కారణము, అయ్యా దేవుడు వాక్యం నాతో మాట్లాడింది, నా జీవితాన్ని బలపరిచింది, నీ కృగిపోయిన స్థలములో నన్ను లేవనెత్తింది, నేను నలిగిపోయిన స్థలములో నన్ను బలపరిచింది అని సాక్షించడానికి కారణము నా యేసు యొక్క మరణము, ఆయన యొక్క రక్తము. అది నీ గతసాలు చెప్పాను, సాతానికి భయం అనేది, నీవెన్ని బైబిల్ చదివినా వాడికి భయం లేదు, నీవెన్ని ప్రార్థన చేసినా వాడికి భయం లేదు, నీవు ఎన్ని ఆత్మలు గెంతేసినా అని భయం లేదు, నీవెన్ని సువార్త చేసినా భయం లేదు. ఆయనకి భయం ఏంటనగా సిలువ మరణము. ఆయన మరణించాడు, ఆయన రక్తము చిందించాడు. క్రీస్తు మరణములో ఉంది జయము. క్రీస్తు మరణము గురించి చెబితే, ఆ మరణమందు విశ్వాసిస్తే, ఆ మరణమందు మన నమ్మకం వచ్చినట్లయితే, ఆ మరణాన్ని ప్రకటించినట్లయితే, ఆయన యొక్క రక్తాన్ని గురించి ప్రకటించినట్లయితే, సాతానికి వడ గడగడగడ వడిగిపోతూ ఉంటాడు, వాడిలో హడలు పుట్టుతుంది. ఆయన జీవితంలో ఎక్కడ అపవాదికి భయం అంటే క్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క రక్తము. అందువల్లే గతసారి చెప్పాను ఆ శిష్యులు యేసు ప్రభు వారు అన్ని చెప్పినన్ని కూడా చాలా బాగున్నాయి, అద్భుతాలు బాగున్నాయి, ఆశ్చర్యకార్యాలు బాగున్నాయి. అయితే ఎప్పుడైతే ఆయన శరీరము గురించి రక్తము గురించి చెప్పాడో, మీరు నా శరీరం తినాలి, నా రక్తాన్ని తాగాలి, నాలో మీ ఇమిడి ఉండాలి, నేను మీలో ఉండాలి, మీరు నాలో ఉండాలి, నాతో కలిసి మీరు నడవాలి అని చెప్తే వాళ్ళు అయ్యో నీ బోధ ఎలాగుందనగా కఠినముగా ఉందని ఆయన విడిచి వెళ్ళిపోయారు. మళ్ళా దేవుని వాక్యం అంటుంది వాళ్ళు మళ్ళా తిరిగి రాలేదు. ఏది వచ్చింది గొడవ? ఎందుకు వచ్చింది గొడవ? ఆయన శరీరము గురించి, రక్తము గురించి, దాన్ని తినాలి, దాన్ని తాగాలి, మీరు నాలో ఇమిడి ఉండాలి, నేను మీలో ఉండాలి అని చెప్తే ఆ బోధ వాళ్ళకి ఏముంది అనగా కఠినముగా ఉంది. ఈ దినమున నా దయగల దేవుడు, ఆయన అధికారము గల దేవుడు, ఆయన దయ, ఆయన అధికారము నీ జీవితంలో నా జీవితంలో పని చెయ్యాలి అంటే, అది మన జీవితంలో అది పని చేయాలంటే, ఈ పునరుత్థాన సమయంలో నీవు నేను ఏం చేయబడాలనగా క్రీస్తు రక్తములో, ఆయన శరీరములో, ఆయన మాంసములో, ఆయన రక్తములో మనము భుజించేవారుగా, ఆయనలో మన విమిడి ఉండేవారుగా, ఆయన మనలో ఉండేలాగున మన జీవితాలు ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అయితే అందరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే మనము క్రీస్తులో విమిడి ఉంటే, మనము క్రీస్తులో ఉంటే మనం ఏం కోల్పోతాం? అందరు మూతులు కట్టుకున్నారు, మీరేం చెప్తారు నాకు తెలియదు. ఏమంట ఆయన యొక్క రక్తములో ఆయన యొక్క శరీరంలో మనం విమిడి ఉంటే ఏం కోల్పోతాం? స్వేచ్ఛను కోల్పోతాం. మనం ఎప్పుడైతే స్వేచ్ఛను కోల్పోతే ఎవరికి ఇష్టం ఉండదు. గత నెలలో బాగు చేశాను అన్నమాట. స్వేచ్ఛ కోల్పోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి వారికి ఏదో దేవా నీ సన్నిధికి వస్తాం, ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం, నీకు నీవు చెప్పినట్టు వాక్యాన్ని మేము చదువుతాం, దేవా నీకు అర్పణలు అర్పిస్తాం, అన్నీ బాగుంటాయి, కానీ మా స్వేచ్ఛకు విరోధంగా నువ్వు రావద్దు. మా కొన్ని మా కొన్ని ఆశలు ఉంటాయి, మా కొన్ని కోరికలు ఉంటాయి, మా కొన్ని జీవితాల్లో మేము తీర్చుకోవాలని ఆశించినవి ఉన్నాయి, గనుక అది నీతో ఉంటే అది జరిగే పని కాదు. అవును, ఆయనలో విమిడి ఉన్నట్లయితే ఆయన దయగల కన్ని, ఆయన దయగల ఆ యొక్క హృదయము, ఆ దయగల మాటలు, అధికారము గల మాటలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అది పని చేయాలంటే, అది నీ జీవితంలో నీవు అనుభవించాలంటే, ఈ పునరుత్థాన సమయంలో నీ స్వేచ్ఛను వదిలి దేవుని యొక్క మాటకు పరిపూర్ణంగా లోబడి ఆయన మాట ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడితేనే కానీ. నేను చాలాసార్లు చదివించిన మాటే, ఎవడైనను నన్ను వెంబడించాలనుకున్నట్లయితే వాడు తన్ను తాను ఏం చేయాలనగా ఉపేక్షించుకోవాలి.
క్రైస్తవ జీవితం అనేది ఈ లోకమైన వ్యక్తులు చెప్పుతున్న ఏదో సులువైంది కాదు, అదేదో కార్యాలయ గుడ్డలతో లేకపోతే ఏ సాపలతో ఏ నూనెతో లేకపోతే ఏ ఒక నీళ్ళతో ఆ జరిగేది కాదు. దేవుని సన్నిధిలో నీవు ఆయన వెంబడించాలంటే, నీవు ఆయన శిష్యుడిగా ఉండాలంటే, ఆయన బిడ్డగా ఉండాలంటే, ఆయన దయగల హృదయము నీ తట్టు ఉండాలంటే, ఆయన అధికార మాటలు నీ జీవితంలో నెరవేరాలంటే, నీ యొక్క కుటుంబంలో నెరవేరాలంటే, ఈ పునరుద్ధరణ ఫలితంలో నీ జీవితాన్ని నీవు ఉపేక్షించుకొని ఎవరి సిలువ నీ శ్రమలు, నీ వ్యాధులు, నీ దుఃఖములు, నీ అవమానములు, నీ ప్రయాసములు అనే సిలువని వేల్చాలనగా ధరించుకొని యేసుని వెంబడించాలి. అలాగ వెంబడిస్తేనే ఆయన దయగల మాటలను గ్రహించగలవు, ఆయన అధికారమైన మాటలు నీలో ప్రకటింపబడతాయి. నీ జీవితంలో ఆయన ప్రకటించకపోవడానికి కారణము, ఆయన దయగల హస్తాన్ని నీ మీద చాచకపోవడానికి కారణము నీకు ఇంకను ఏమనగా నీకు నువ్వే ఉపేక్షించుకొని నా యొక్క క్రీస్తులో నువ్వు ఉండడానికి, నీలో క్రీస్తు ఉండడానికి, ఆయనలో విమిడిపోవడానికి నీకు ఇష్టము లేదు కనుక. రోమీల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం టైమైపోయింది. రోమీల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి తన ప్రేమ ఎంతవరకు వెల్లడిస్తున్నాడంటే, నీవు నేను అనేక సార్లు ఆయన త్రోసివేసిన, ఆయనకు విరోధముగా మనం తెచ్చబడినప్పటికీ ఆయన ప్రేమను మన వెల్లడిస్తున్నాడు. దానికి అర్థం ఎలాగ నీకు తెలుస్తుందంటే, ఆయన కుమారుని ఏం చేశాడనగా, క్రీస్తుని మన నిమిత్తం ఏం చేశాడనగా, బలియాగముగా అర్పింపబడ్డాడు. మనం ఇక్కడ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడు, బలిగా తెచ్చబడి. 10వ వచనం 5:10 ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో మనం ఒక్కసారి శత్రులై ఉండగా, దేవునికి సన్నిధికి రావడానికి యోగ్యమైన వారుగా ఉండకుండా, దేవుని పిలవడానికి యోగ్యమైన వారుగా ఉండగా, తండ్రి అని పిలిచే యోగ్యత లేని జీవితాలుగా మన జీవితాలు తీర్చబడినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మన శత్రుత్వం అంతా ఏమి చేసిందనగా, కడిగి వేసి ఆయనకు సమీపులుగా ఆయన రక్తం చేసింది. ఆయన దయగల మాటలు, ఆయన అధికారం మాటలు ఈ దినము దేని మీద ఆధారపడి ఉందనగా, క్రీస్తు మరణం మీద, ఆయన రక్తం మీద ఆధారపడి ఉంది. నీవు నేను పునరుద్ధరణ, ఇంకా అధికంగా మాట్లాడడానికి స్థాయి లేదు కనుక, నీవు నేను దేవుని దయగల ఆ మాటల చేత నీవు నేను ఆదరింపబడాలంటే, ఆయన అధికారు మాట నీ గృహములో పలికింపబడాలంటే, నీ జీవితంలో పలికింపబడాలంటే, ఈ పునరుత్థాన సమయంలో నువ్వు ఒక తీర్మానం చేయాలి. రక్తములో కడుగు, మళ్ళా తిరిగి కడుగు అని కాదు, ఆయనలో మనం ఏం చేయబడాలగా విమ్మిడి ఉండాలి. దాంట్లో మనం ఏం చేయాలనగా, కలిసిపోయే ప్రాసెస్ అలా జరుగుతూ ఉండాలి. మన కడుగుతూనే ఉండాలి, మన శుద్ధి చేస్తూనే ఉండాలి. మనం అలా సర్కిల్ వెళ్తున్నప్పుడు, ఆ రౌండ్ సర్కిల్ వెళ్తున్నాడుగా ఏమవుతుందనగా, రక్తములో కడగబడుతూ శుద్ధి చేయబడుతూ 365 రోజులు లేక 366 రోజులు 24x7 రోజులు ఏ చేయాలనగా, మనము కడగబడుతూనే దేవస్థల్లో తెచ్చబడినప్పుడు ఆయన దయగల దయగలిగిన మాటలు, ఆయన అధికారం మాటలు మన ఏం చేస్తుందనగా, జీవింపజేస్తుంది. దేవుడు రాకడాల్సివైతే ఇక్కడ నుండి మనం కొనసాగిద్దాం. తల ప్రతి వాళ్ళే చిన్నబడదాం. ఇప్పుడు తాను సమలు పరిశుద్ధ ఆత్మదేవుడు తేటగా నీతో నాతో మాట్లాడుతుండగా, దేవుని సంగమా, ఆ యొక్క గ్రహించలేని వారిగా మనము ఉండకుండా అసత్య వాక్యములు గ్రహించి ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన బలాకి యెషయా ప్రవక్తతో ప్రవచించిన ఆ ప్రవచనములను ఏ విధముగా ఆయన నా యొక్క ఫస్ట్ పార్ట్
యేసుక్రీస్తు ద్వారా ఈ లోకం రావడం ద్వారా ఏ విధంగా నెరవేరిందని యేసు చెప్పి ఉన్నాడు. ఆ విధముగా మలాకి ప్రవచించిన మొదటి భాగములో ఆయన అగ్ని కంసాలి అగ్ని వంటిది, అది మన శుద్ధి చేస్తున్నది, మన మేలిమైన బంగారముగా మనలో ఉన్న ప్రతి కల్మషములను తుడిచివేస్తుంది, కడిగి వేస్తుంది. ఆయన ఆ యొక్క చాకుల వాణి సబ్బువలే మన జీవితంలో ఉన్న పాప మనలని శుద్ధి చేస్తుంది, కడుగుతున్నాయి. ఆ యొక్క మరి ఆ యొక్క ఆ కంస ఈ యొక్క రా వెండి నిర్మలముగా తీర్చబడులాగున ఆ సర్వశక్తి గల దేవుడు మన నిర్మలముగా చేయడానికి ఆయన ఆశిస్తున్నాడు. కనుక ఈ ప్రత్యాన సమయంలో ఆయన ఆదా దయగలిగిన ఆ మాటలు, ఆ యొక్క అధికారముల మాటలు దేని మీద బేస్ అయి ఉందనగా క్రీస్తు యొక్క మరణం మీద, ఆయన రక్తం మీద అది బేస్ అయి ఉంది. ఆ యొక్క దయగల మాటలు నీ జీవితంలో అది ఉండాలంటే, నీ కుటుంబంలో ఉండాలంటే, ఆయన అధికారం మాట నీ జీవితంలో ప్రకటింపబడాలంటే క్రీస్తు రక్తములో ఆయన శరీరంలో నీవు నేను విముడి ఉండాలి, ఆయనలో ఉండాలి. మనం ఆయన వెంబడించాలనుకున్నట్లయితే మనము సమస్తమును ఉపేక్షించుకొని ఆ మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఎప్పుడైతే ఆ విధంగా వెంబడిస్తామో అప్పుడు దేవుని కృప కలిగిన వారుగా, దీవెన కలిగిన వారుగా మన జీవితాలు తెచ్చబడుతుంది. మన హృదయాలు మన జీవితాలు ఆ దేవస్థలో సమర్పించుకొని ప్రార్థనాత్మతమని ఉందాం. కోరి వారు మన పాటలు నడిపించుచుండగా దేవుని మహిమార్థముగా కృతజ్ఞత కానుకలు దశమ భాగములు దేవునికి అర్పించవలసిన దేవునికి అర్పించి దేవుని నామాన్ని గణపరచుదాం. ప్రతి వారు ప్రార్థన ఆత్మతో ఉందాం. దయచేసి సందలేచి నిలబడినటువంటి మంచిది, మరి దేవుని సన్నిలో అది ఆశీర్వాదకరంగా దీవెనకరముగా ఉంటుంది. ప్రార్థన ఆత్మతో ఉందా. దయ గల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవలు ఏర్పరచువాడవు. దయ గల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవలు ఏర్పరచువాడవు.
ఊటలను జలరాశులను త్రోవలు ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఊటలను జలరాశులను త్రోవలు ఏర్పరచువాడవు శుద్ధుడాధిపతి ఈ పురత్న పాలిసిన రెండవ సెక్షన్లో కూడా నీ కృప చూపించి ప్రారంభం ఆఖరి వరకు ఇంతవరకు నీ కృపలో నడిపించిన విధానము కొరకు స్తోత్రం. విత్తబడిన వాక్యపై నీ పరిశుద్ధాత్మ వాసాన్ని కుమరించి అర్థం చేసుకునే కృప ప్రతి వారికి దయచేసి ప్రభా అర్థం చేసుకుని మాటల్లో వారి హృదయంలో ప్రభా ఉండడానికి అది ఉప్పుదొత్తులుగా అరుదొత్తులుగా పలింపబడడానికి నీ కృప ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నా. ప్రభా కూడా ప్రతి బిడ్డను పేరు పేరు నా కుటుంబాలుగా దీవించండి. ముఖ్యంగా ప్రసాద్ రాణి యొక్క బాబుకి పేరు పెట్టాన్న కృపించాం. వారి కుటుంబాన్ని మీరు బలపరిచి నడిపించండి. ఐబ్రేజర్ స్వాతిని మీరు దీవించండి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా చేయండి. నీ రాకరాల్సమైతే ఈ 15వ తారీఖుని ఆ ప్రభా మోహన్ చిన్న యొక్క వివాహము అత్యున్నతం ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరగడానికి మంచి వాతావరణం ఇచ్చి ఆత్మీయమైన నడిపించి అయా కృపతో నడిపించని ఆశీర్వదించండి. ఇంకా కొన్ని వివాహాలు నిశ్చయింపబడుతున్నాయి, మీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. అదగా మా యొక్క యవన బిడ్డ మేరీ, జాన్ డానియల్ యొక్క ప్రభా రెండవ కుమారుని వారికి దానముగా అనుగ్రహించావు. ఆ తల్లి బిడ్డని మీ ఆరోగ్యవంతులుగా చేసి మీ కృపలో భద్రపరచండి. ప్రభా చంటి బిడ్డని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. కృపగలలో ఎదగడానికి నువ్వు సహాయం చేయండి. ఇక గర్భముగల బిడ్డలందరినీ దీవించి ప్రభా కృపలో భద్రపరిచి దినదినముని కృపలో నడిపించబడడానికి సహాయం చేయండి. మా సహోదరు జోబ్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. ఆవిడ బుట్టి పరిపూర్ణ మన స్వస్థత ఆరోగ్యం ఇచ్చి ఆ కోవిడ్ ఏదుకుండా ఉండకుండా ప్రభా నెగిటివ్ రావడానికి నువ్వు సహాయం చేయండి. రక్తములో కడిగి ముద్రించి ఆదరించి ధైర్యపరిచి సమాధానపరచండి. ఆ కోవిడ్-19 చేత బాధపడుతున్న ప్రభా బిడ్డలందరినీ మీరు ముట్టండి. స్వస్థత ఇచ్చిన వారు పరిపూర్ణ మన విడుదల పొందేవారుగా స్వస్థత పొందేవారుగా వారి చేయమని ప్రార్థిస్తున్నాం. రక్తబలో బిడ్డల కడిగి ముద్రించి బలపరచండి. ప్రభా క్యాన్సర్ చేత బాధపడుతున్న బిడ్డలు యేసునామములో వారందరికీ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానం దయచేయండి. కృపతో ఎదగడానికి కృప దయచేయండి. థైరాయిడ్ చేత, బీపీల చేత, షుగర్ల చేత, ప్రభా శరీరంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ చేత, శరీరంలో ఏ బలహీనత చేత బాధపడుతున్నారో వారందరి మీద దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఆ సహోదరుడు తేజ ప్రభా విధంగా అతని జ్యోతి అనే సహోదరి వారు ఆ యొక్క కిరాణా షాపు స్టార్ట్ చేసి ఉండగా నీ కృప దయచేయండి. ఆశీర్వాదకరంగా దీవెనకరముగా జరగడానికి అది ఉప్పుదొత్తులుగా అరదొత్తులుగా పలింపబడి వారు వృద్ధి చెందడానికి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాపారములు ఉద్యోగములు చేతివృత్తులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభ మేలు పొంది కృప పొంది దీవింపబడి నడిపింపబడడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావు. అయ్యా మా గురించి ప్రార్థించండి, మా గురించి ప్రార్థించమని కొన్ని వారు అనేకులు ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి బిడ్డ మా బిడ్డల యొక్క చదువులు అయా వన్ ఇయర్ లాస్ అవుతుంది, తప్పగా నీ కృప మా బిడ్డలలో చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రతి బిడ్డను మీ రక్తములో కడిగి ముద్రించండి. ప్రతి వారు ఉద్యోగం వెళ్తున్న వారు మీ కాపుదల దయచేయండి. వ్యాపారం చేస్తున్న వారి కాపుదల దయచేయండి. ప్రభా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నప్పుడు దూతల వారు చుట్టూ ఉంచండి. మా విశ్వాసులు ఎవ్వరికి ఏ విధమైన బలహీనతలు కలగకుండా ప్రతి వారిని మీ రక్తములో కడిగి ముద్రించి బలపరచండి. ప్రభా గృహాలు కొనుక్కుంటున్న వారు, గృహాలు అమ్మాలని ఆశిస్తున్న వారు ఏ విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో అయ్యా వారికి నీ ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి అయ్యి ఏ విధమైన నిరాశ వ్యాధులు కలగకుండా అన్ని కూడా ఆశీర్వాదక దీవెనకరముగా తీర్చబడడానికి సహాయం చేయండి. ఈ పునరుత్థానసములు ఎవరెవరు రాలేకపోయి ఉన్నారో వారందరినీ రాత్రి పలసములో దర్శించండి, మాట్లాడండి. ఒకవేళ బద్ధకస్తులై ఈ లోకాహిక విచారములో సాకులు చెప్పి కాలము గడుపుతున్నట్లయితే యేసు నామములో వాణ్ణి దర్శించమని ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఉన్నట్లయితే వాని ముట్టమని ప్రార్థిస్తున్నాం. సాయంకాలం చేసిన ఆరాధనలో కూడా నీ ఆత్మకార్యములు జరిగించండి. పగలు రాని వాళ్ళందరూ సాయంకాలం రావడానికి నీ కృప దయచేయండి.
మా ప్రాంతాన్ని ముట్టండి, బలపరచండి. ప్రభా గాజువాకులు పరిచయం దీవించండి. మాథ్యూ బ్లెస్ ఇవాన్ని మీరు అభిషేకించండి. హైదరాబాద్ పరిచయం దీవించండి. బెనియారెచ్చిన మేనవులు అభిషేకించండి. ప్రభా విదేశంలో భక్తులు దీవించండి. ఉద్యాభిలో తల్లిదండ్రులు మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసులను నన్ను కూడా బలపరిచి నడిపించండి. ఈ వారంలో జరిచిన ప్రతి ప్రార్థనలో, ప్రతి కాగు కుడిగిలో నీ కృపనిచ్చి నడిపించండి. ప్రతి చీకట శక్తులు పాతాలండి. దీవించి నడిపించమని నేను ఆ మహిమార్థంగా అర్పించిన అర్పణలు కృతజ్ఞత కానుకలు దశమ భాగములు దీవించండి. చాచిన ప్రతి హస్తాలను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే లేక ఇవ్వలేకపోయారో వారిని ఆశీర్వదించి, వారి ఇచ్చి వారి ఇచ్చేవారిగా చేసి వారి ప్రతిఫలాలు పొందడానికి కృప దయచేయండి. కొన్ని ప్రతిభను దీవించావు కనుక స్తోత్రం. యేసు ప్రభు నామమున అడుగుచు నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము ఇక్కడ కూడి వారి మీదను, వారి కుటుంబాల మీదను, బిడ్డల మీదను, వారి యొక్క బిడ్డల యొక్క చదువుల మీదను, వ్యాపారం ఉద్యోగముల చేతి ఉత్తుల మీదను, జ్ఞాప చేసి ప్రార్థించే ప్రతి వారి మీద, సాయంకాలం జరిచిన ఆరాధనల మీదను, ఈ వారంలో జరిచిన ప్రార్థనలు ప్రార్థన గుంపుల మీదను, దేవుని కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.